నమస్కారం. ఈరోజు మనం మానస బోధలో 66 నుండి 75 తత్వాలు విందాము. ఎల్ల వస్తువులందు కాలంబు ఒక్కటియ విలువైనదేయగును మనసా. విలువైన కాలాన్ని విషయ భోగములందు వ్యర్థంబు చేయకు మనసా. కర్మచే జన్మము కర్మచే బంధము కలిగి తీరును ఓయి మనసా. జ్ఞానాగ్నిచే కర్మ భస్మంబు అయినచో భవబంధములు తొలుగు మనసా. అవతార మూర్తియగు కృష్ణుండు చెప్పిన గీత ఒక్కటి చాలు మనసా. గీత భావన చేత గీత గానము చేత శాంతి సుఖములు కలుగు మనసా. ఆత్మావలోకనము అతి ముఖ్యమైనదని భావించి నీవెప్పుడు మనసా. ధాన్యాదులందును జ్ఞానార్జనందును కాలంబు గడుపుము మనసా. ఆత్మలో విశ్వము కల్పింపబడియుండి తోచుచున్నది ఇట్లు మనసా. లేనిదే అయినట్టి జగతి యందున నీకు ఆసక్తి ఏలకో మనసా. వేద శాస్త్రాలను శ్రద్ధతో నీవెప్పుడు మననంబు చేయుము మనసా. మననాది క్రియలచే బుద్ధి తానంతటా శుద్ధమైపోవును మనసా. జీవుని కడతేచు దేవదేవుని నీవు ఆశ్రయించుము ఓహి మనసా. దైవ భక్తి చేయల్లకుడు శాశ్వతం బగు ముక్తి కలిగి తీరును ఓయి మనసా. దేహ దృష్టిని వదలి ఆత్మ దృష్టిని పెంచి ఆనందమొందుము మనసా. అభిమానమును త్రెంచి మమకారమును త్రుంచి మోక్షధామము చేరు మనసా. సత్పాత్రులకు చేయు దాన ధర్మాలచే పుణ్యంబు చేకూరు మనసా. పుణ్యముచే జ్ఞానంబు జ్ఞానముచే మోక్షంబు కలిగి తీరును ఓయి మనసా. కామ క్రోధాలను దంభ దర్పాలను దరికి చేర్చకు ఓయి మనసా. కలుష రూపాలగు కామ క్రోధాల చే హృదయంబు చెడిపోవు మనసా. ఇవండి ఈరోజు మనం మానస బోధలో 66 నుండి 75 తత్వాలు విన్నాము కదా. వచ్చే వీడియోలో మరికొన్ని తత్వాలు తెలుసుకుందాము.